పార్లమెంటు బరిలో పవన్ పోటీ ఎక్కడ నుంచి అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీటుతో పాటు పార్లమెంటు సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఎన్నికల తరువాత ఎన్డీఏ కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించబోతోందని, అందుకే లోక్సభకు పోటీ చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలున్నాయి. జనసేన మొత్తంగా మూడు పార్లమెంటు స్థానాలలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారు అయినప్పటికీ ఈ కూటమిలోకి బీజేపీ చేరబోతుందని వార్తలొస్తున్నాయి. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపైనే పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అంశం ఆధారపడి ఉందని సమాచారం. 2019లో గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. రెండు స్థానాల్లోనూ రెండవ స్థానంలో నిలిచి ఓడిపోయారు. 2014లో జనసేన పేరుతో పార్టీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదు.